ప్రకాశం జిల్లా దర్శి మండలంలో నూతనంగా ఏర్పాటు చేసిన అగ్నిమాపక కేంద్రాన్ని ఆంధ్రప్రదేశ్ హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత ప్రారంభించారు. దర్శి నియోజకవర్గానికి విచ్చేసిన మంత్రిని వైసీపీ నాయకులు ప్రజలు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా సుచరిత మాట్లాడుతూ ప్రకాశంలో దర్శితో కలుపుకొని 13 అగ్నిమాపక కేంద్రాలున్నాయని వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా అవసరమైన చోట్ల అగ్నిమాపక కేంద్రాలు ఏర్పాటు సిద్ధంగా ఉన్నాయని చెప్పారు. కార్యక్రమంలో దర్శి ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్, ఫైర్ స్టేషన్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. టెంపరీగా మనం అగ్నిమాపక కేంద్రాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దానికి సంబంధించి 75 లక్షల రూపాయలతో ఇక్కడ శాశ్వత భవనాన్ని ఏర్పాటు చేసుకుని ప్రారంభోత్సవం చేసుకుంటా ఉన్నాం. మనకు ప్రకాశం జిల్లాలో మొత్తం దర్శితో పాటుగా 13 ఫైర్ స్టేషన్స్ ఉండడం జరిగింది. మరి అంతేకాకుండా ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలా ఫైర్ స్టేషన్స్ డిమాండ్ ఉన్నటువంటి విషయం ఇది అనురాధ గారు కూడా తెలియజేయడం జరిగింది. ఎందుకంటే సెపరేట్లుగా ప్రకృతి విపత్తులు సంభవించినట్లు కేవలం అగ్ని ప్రమాదాలు సమయంలోనే కాకుండా మనం చూస్తున్నాం గోదావరి వరదలు వచ్చినాయి, కృష్ణా వరదలు వచ్చినాయి. ఆ టైంలో మరి అగ్నిపాపక సిబ్బంది వారు అక్కడే ఉండి ఎవరికి కూడా ప్రజలకు ఇబ్బంది కలగకుండా రెస్క్యూ ఆపరేషన్స్ చేస్తున్నటువంటి విషయం మనందరికీ తెలిసిందే. మరి నిన్న చూస్తే మనకు